పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో ఐకేపీ వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీఓ ఈశ్వరయ్య ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ హరిప్రసాద్ అధ్యక్షతన ఎంపీపీ ఈదుర రాజేశ్వరి ఐలయ్య, జడ్పీటీసీ శ్రీరామ్ జ్యోతిర్మయ, సుధీర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ గ్రామ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు, రైతు సమన్వయ సంఘ నాయకులు, వైస్ చైర్మన్ మరియు ఉపేందర్ రెడ్డి, సోమరెడ్డి, వివిధ గ్రామాల నుండి రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఈదుర ఐలయ్య, ఆర్డీఓ పట్టా పాస్బుక్ లేని రైతులకు పండించిన పంటను ఎంఆర్ఓ ద్వారా కొనుగోలు చేయటకు అనుమతి ఇప్పించగలరని తెలియజేశారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఇంత ముందంటే మన తిరుమలగిరికి పోయినా వరంగల్కి పోయినా 3-4 రోజులు అక్కడ పడుకొని ఒడ్డని కాంట పెట్టుకుని వచ్చేది ఉండే. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి గ్రామానికి 20 గ్రామానికి సెంటర్లు ఓపెనింగ్ చేసి అక్కడ రైతులు అమ్మేటట్టు ఏర్పాటు చేసారు. రోడ్లకి ఏ గ్రేడు 1835, సాధారణ అయితే 1815, మరియు మొక్కజొన్నలు అయితే 1760కి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవరైనా మొక్కజొన్న రైతులు ఉంటే మన చిరంగర గ్రామంలో మొక్కజొన్నల కేంద్రం ఓపెనింగ్ ఉండాలా, అక్కడ అమ్ముకోవడానికి వీలుగా అన్ని అవకాశాలు ఉన్నాయి. అదే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, తప్పకుండా కొనుగోలు చేస్తాము. ఇంకొకటి ఐలయ్య గారు, మీ ఈ కేంద్రం పరిధిలో ఏ గ్రామాలు వస్తున్నాయో ఆ గ్రామాలలో రేషన్ డీలర్ దగ్గర వెళ్ళేటువంటి గన్నీ సంచులు మీరే కలెక్ట్ చేసుకొని రసీదు ఇచ్చినట్టయితే అతనికి డబ్బులు పేమెంట్ గవర్నమెంట్ నుంచి చేస్తారు.